అందరూ బాగున్నారా ఈ రోజు చేసే రెసిపీ నేను చేపల గురించి చేసిన ఫ్రెండ్స్ కేజీ నర చేపలు వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కావాల్సింది ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా నేను రెండు ఆనియన్ పెద్ద ఆనియన్ తీసుకొని కళాయి వేసుకొని ఏంపుకుంటున్నా ఆనియన్ పేస్ట్ వేసుకోవడానికి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఏంపుకున్నాం ఫ్రెండ్స్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం మనం ఆయిల్ వేస్తున్నా నేను రెండు స్పూన్ల ఆయిల్ వేస్తున్నాం ఆనియన్లో కలుపుకున్నాం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేసుకున్నాం ఆనియన్ వేగినాయి ఫ్రెండ్స్ ఇక కొంచెం ఒక 10 నిమిషాలు వేసుకున్నాం ఇప్పుడు ఇందులో ఒక స్పూను జీలకర్ర ఆనియన్లు జీలకర్ర వేసుకొని అది ఇది రెండు ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఆనియన్ జీలకర్ర మంచిగా వేగింది ఫ్రెండ్స్ ఇప్పుడు తీసి మిక్సీ వేసుకున్నాం ఫ్రెండ్స్ మిక్సీలో ఏమేమి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేస్తున్నాయో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ చేపలు చూసి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీ ఉంటుంది బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు గ్యాస్ బంద్ చేసి తీసుకుందాం ఫ్రెండ్స్ మనం ఇలా ఓకే ఫ్రెండ్స్ ఆనియన్ మిక్సీలో వేసుకున్నా నేను ఇప్పుడు ఒక అరకప్పు ఎండు కొబ్బరి కాల్చి కోసి ముక్కలు పెట్టుకున్నా అవి కూడా ఇందులోనే వేసుకొని అట్లనే ఒక 100 గ్రాముల పల్లీలు ఏంపుకొని పెట్టుకున్నా ఫ్రెండ్స్ 100 గ్రాముల పల్లీలు ఏంపుకొని పెట్టుకున్నా అవి కూడా ఇందులోనే వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని పెట్టుకుందాం ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు పేస్ట్ చేసుకొని మంచిగా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ నేను పల్లీలు ఉల్లిగడ్డలు జీలకర్ర కొబ్బరి మూడు కలిపి మిక్సీ పట్టుకున్నా ఫ్రెండ్స్ అది పక్క పెట్టుకుందాం ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చేపల కూరకి మనకి కావాల్సినంత చింతపండు తీసుకున్నాం ఫ్రెండ్స్ అది చూపిస్తున్నా కేజీ నర చేపలకి నేను చింతపండు 100 గ్రాములకి కొంచెం ఎక్కువే తీసుకున్నా ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువే తీసుకున్నా ఇది మనం కడిగి నానబెట్టుకున్నాం నానుతుంది మన కర్రీ ప్రిపేర్ అయ్యేసరికి నానుతుంది నానబెట్టు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కావాల్సినవన్నీ చేసుకున్నాం ఇప్పుడు కర్రీ తాలిం పెట్టుకున్నాం ఫ్రెండ్స్ చేపల కర్రీ కావాల్సిన ఆయిల్ పోసుకున్నాం చేపల కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఐదు పోసిన ఫ్రెండ్స్ దీంతో 5 పోసిన ఓకే 1.5 5 పోసిన ఫ్రెండ్స్ రెండు ఆనియన్ కోసి పెట్టుకున్నా ఫ్రెండ్స్ పెద్దయి రెండు ఆనియన్స్ మళ్ళా పేస్ట్కి 2 పోసుకున్నా కర్రీకి 2 పోసుకున్నా కలుపుకుందాం ఇప్పుడు ఆనియన్ వేసుకొని కలుపుకుందాం ఆయిల్ కూడా మంచిగా వేడెక్కింది బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాం ఆనియన్ మంచిగా వేగనిద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఆనియన్ వేగినాయి ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్నా 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం ఫ్రెండ్స్ కలుపుకొని కరివేపాకు వేసుకుందాం ఒక 2 కొమ్మల కరివేపాకు తుంపి వేసుకుందాం ఇట్లా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది చేపల పులుసు చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది అసలు ఇప్పుడు ఒక 2 టమాటీలు మీడియం సైజ్ 2 టమాటీలు కోసుకొని సన్నగా కోసుకొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్ అవి కూడా వేసుకున్నాం కలుపుకుందాం కొంచెం కలిపినాక ఇప్పుడు లాస్ట్లో అల్లం పేస్ట్ వేసుకున్నాం అల్లం అన్నీ వేగిపోయి ఒకేసారి వేగిపోయి చాలా బాగుంటుంది అల్లం ఫ్రెండ్స్ అల్లం ఒక 6 స్పూన్లు అల్లం ఎక్కువ వేసుకుంటేనే
మనకి కౌస్ వాసన లేకుండా ఫిష్ అల్లం పేస్ట్ ఎక్కువ వేసాను కదా వేగనిద్దాం ఇవన్నీ బాగా వేగనిద్దాం కలిసి ఇవన్నిటి వల్ల మంచిగా మనకు చేపల పులుసులో గ్రేవీ వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అల్లం అన్నీ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఉడకనిద్దాం మంచిగా కలుపుకొని ఉడకనిద్దాం వేగనిస్తే అల్లం అవన్నీ బాగుంటుంది ఫ్రెండ్స్ వేగనిద్దాం ఇప్పుడు ఒక 2 స్పూన్ల కల్లుప్పు ఫ్రెండ్స్ అల్లం పేస్ట్లోనే కల్లుప్పు అవన్నీ వేసుకుంది 2 స్పూన్లు వేసినా కలుపుకున్నాం ఒకసారి కలుపుకొని ఇంకా వేగనిద్దాం ఒక 10 నిమిషాలు వేగనిద్దాం ఓకే ఫ్రెండ్స్ అల్లం టమాటా పచ్చిమిరపకాయలు అన్నీ వేగినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు కావాల్సినంత పసుపు వేసుకున్నాం టమాటా మంచిగా వేగింది టమాటా వేసి చేయండి ఫిష్ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఫిష్ కర్రీ టమాటా వేస్తే చాలా బాగుంటుంది మన ఇష్టం కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు పసుపు వేసుకుందాం పసుపు కొంచెం ఎక్కువ పడుతుంది ఫిష్లో వేసినాం కొంచెం ఎక్కువ వేసినాం ఒక పెద్ద స్పూన్ తోటి 1/2 స్పూన్ వేసినాం మనకి చారు కాబట్టి పులుసు కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది కలుపుకుందాం కలుపుకొని చింతపండు పులుసు చేసుకుందాం కొంచెం వేగనిద్దాం కొంచెం అల్లం పేస్ట్ కొద్దిగా దగ్గరికి వస్తుంది ఈ గ్రేవీ చాలా ఉంటుంది మనకు కావాల్సిన నూనె వేసుకుంటే ఇంకా చాలా గ్రేవీ వస్తుంది కొంచెం వేగనిద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ కలుపుకుందాం ఫ్రెండ్స్ మంచిగా ఉడికింది ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చింది కొంచెం మనం అల్లం వెల్లిపాయ వేగనిస్తేనే కొంచెం అల్లం అల్ల ఉన్న కొంచెం చేరిపోతుంది ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ షుగర్ అనేది పోతుంది మంచిగా టేస్ట్ వస్తుంది మనకు ఇప్పుడు కారం వేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కారం వేసుకుంటున్నాం ఒక 8 స్పూన్ల కారం వేస్తున్నాం ఫ్రెండ్స్ కారం కొంచెం ఎక్కువే పడుతుంది మనకి స్పైసీ ఎక్కువ కావాలి కాబట్టి ఒక 8 స్పూన్లు వేసినాం ఫ్రెండ్స్ ఇప్పుడు కలుపుకుందాం మనం ఓకే ఫ్రెండ్స్ కలుపుకుందాం ఇప్పుడు కారం కూడా కొంచెం వేగనిద్దాం మనం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ స్మెల్ అయితే అసలు నోరు ఊరుతుంది ఇంకా కర్రీ అంతా అయ్యేసరికి ఇంకా చాలా బాగుంటుంది కొంచెం వేగనిద్దాం ఫ్రెండ్స్ మనం కారం వేసుకొని కొంచెం వేపుకున్నాం ఇప్పుడు చింతపండు పులుసు పోసుకున్నాం ఫ్రెండ్స్ మసాలా అంతా ఇట్లా దగ్గరకు వచ్చింది కొంచెం వేగాక ఇట్లా దగ్గరకు వచ్చింది ఇప్పుడు మనం పులుసు చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ 1 లీటర్ వాటర్ పోసుకొని చేసుకున్నాం పోసుకున్నాం 1/2 లీటర్ పోసుకున్నాం 1/2 లీటర్ ఉంచుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఉడకనిద్దాం కొంచెం వాటర్ అంతా మంచిగా ఉడకనిద్దాం ఉడికాక మనం ఫిష్ ముక్కలు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఉడకనిద్దాం ఫుల్ పెట్టుకొని చారంతా ఉడకనిద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు 1 స్పూన్ కల్లుప్పు వేస్తున్నాం ఫ్రెండ్స్ 1 స్పూన్ కల్లుప్పు వేసుకొని కలుపుకొని ఫిష్ వేసుకున్నాం ఇక మనకి చారు మరుగుతుంది ఫిష్ వేసుకున్నాం కేజీన్నర ఫిష్ చేపలు 1.5 కేజీ ఫ్రెండ్స్ ముక్కలు ఇట్లా కట్ చేసుకొని పెట్టుకున్నాం చిన్న ముక్కలు మనకి ఎట్లా కావాలంటే పెద్దవి కావాలంటే పెద్దవి చిన్నవి కావాలంటే చిన్నవి కట్ చేసుకొని పెట్టుకొని వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు వేసుకున్నాం కర్రీలో మనకి ఇప్పుడు ముందుగా తలకాయలు వేసుకున్నాం తలకాయలు తోకలు వేసుకున్నాం
వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్కసారి చిన్నగా కలుపుకుందాం ఫిష్ అన్ని వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇట్లా కలుపుకొని ఊక ఊక కలుపుద్ది ఫ్రెండ్స్, చిన్నగా కలుపుకోవాలి మనం. చిన్నగా కలుపుకుంటే ముక్క ఖరాబ్ కాకుంటుంది, చెదరకుండా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఇప్పుడే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడేం కాదు, కలుపుకోవచ్చు మంచిగా. ముక్క ఉడకనిద్దాం ఫ్రెండ్స్, ఇక ఉడకనిద్దాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫిష్ చేసుకున్నాం, కొంచెం వేడి ఎక్కాక మనం ఇందాక చేసి పెట్టుకున్న మసాలా వేసుకున్నాం ఫ్రెండ్స్. కొబ్బరి, ఉల్లిగడ్డ, జీలకర్ర, పల్లీలు చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని చిన్నగా ముక్క కదలకుండా వేసుకుందాం, కలుపుకుందాం ఫ్రెండ్స్. కొన్ని వాటర్ కలుపుకొని అందులో ఆ మసాలాలో కొన్ని వాటర్ కలుపుకొని వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇట్లా కలుపుకుందాం మనం. కలిసింది ఫ్రెండ్స్, మసాలా అంతా కలిసింది. మనం ఇంకా ఉడకనిద్దాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, చేపల కూరలో మనం లాస్ట్గా ఒక 4 మిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇట్లా మధ్యలో కోసి చీల్చకుండా ఇట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్. మన మన ఇష్టం, తినాలనిపిస్తే తినొచ్చు, అన్నాలని అంజుకొని, లేదంటే పక్క పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ ఇట్లా వేసుకుంటే చాలా టేస్టీగా ఉండదు ఫ్రెండ్స్. లాస్ట్లో ఇట్లా వేసుకుంటే పచ్చిమిరపకాయలు టేస్ట్ వస్తాయి, కర్రీ కూడా చాలా బాగుంటుంది. కరివేపాకు, కరివేపాకు కూడా చాలా బాగుంటుంది ఇట్లా వేసుకుంటే, పచ్చి కరివేపాకు. ఉడకనిద్దాం ఫ్రెండ్స్, కలపొద్దు, అంతే ఉడకనిద్దాం. ఈ ఉడికినాక కొంచెం ఒక 10 నిమిషాలు కొత్తిమీర పుదీనా వేసుకున్నప్పుడు ఒకసారి కలుపుకుందాం మనం. ఓకే ఫ్రెండ్స్, చేపల కర్రీ చూడండి ఫ్రెండ్స్. మనం కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు చూడండి ఫ్రెండ్స్, ఎట్లున్నాయి, కలర్ పోలే మనకి, ఇట్లనే మంచిగా ఉన్నాయి. టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది. కొంచెం చిన్నగా ఇట్లా కలుపుకుందాం ఫ్రెండ్స్ ముక్కల్ని. మంచిగా బబుల్స్ బబుల్స్ వస్తున్నాయి, అన్నీ కరెక్ట్గా జరిపోయింది ఫ్రెండ్స్. మనకి ఎసరు మంచిగా జరిపోయింది, 2 టమాటీలు అన్నీ సరిపోయినాయి. ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనకి. ముక్క మాత్రం ఖరాబ్ కాలే మనకి, చూడండి అట్లనే ఉంది ముక్క. కొంచెం ఉడకనిద్దాం ఫ్రెండ్స్, అవి వేసారంతా ముక్కకు పడుతుంది. ఇప్పుడు వండుకొని మనం ఉదయం వండుకుంటే సాయంత్రం తింటే బాగుంటుంది, సాయంత్రం వండుకుంటే తెల్లారి తింటే బాగుంటుంది చేపల కర్రీ. ఎప్పుడైనా ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మసాలా వేసుకున్నాం మనం. గరం మసాలా 1 స్పూను, 1 స్పూన్ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడే చేసుకున్న గరం మసాలా చాలా సువాసన వస్తుంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. కొంచెం అలా చిన్న కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మసాలా కూడా వేసుకున్నాం. ఇట్లా సైడ్ నుంచి ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అదే మన పెద్ద డేక్ష అయితే ఇట్లా కలుపుకోవడం రాదు.